అంబేడ్కర్ ముఖ్యంగా దళితుల కోసం ఎలాంటి పోరాటాలు చేశాడు, అసలు సమాజంలో ఉన్న అసమానతలు ఏ రకంగా తను పోరాడాడు, అదంతా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 1919 దళిత హక్కుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి వ్యక్తి అంబేడ్కర్. దళితుల హక్కుల కోసం పోరాడాడు 1919 నుండే. మరియు ఇందులో భాగంగా 1920 మూకా నాయక్ లేదా మూక్ నాయక్ అనే ఒక పత్రికను ప్రారంభించి దళితులకి సంబంధించి హక్కులను ప్రస్తావిస్తూ వ్యాసాలు రాయడం జరిగింది. మరియు 1924 బహిష్కృత హితకారిణి సభ అనే ఒక సంస్థను ప్రారంభించి దళితుల తరపున పోరాడాడు. వీరందరినీ సమతా సైనిక దళ్గా ఏర్పాటు చేశాడు. సమతా సైనిక దళ్, ఈ బహిష్కృత హితకారిణి సభ, ఈ సభ తరపునే 1928 సైమన్ కమిషన్కి దళితుల హక్కుల ప్రస్తావనను అంబేడ్కర్ చేయడం జరిగింది. 1928 సైమన్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే రాజ్యాంగ రచనలో భాగంగా సైమన్ కమిషన్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం వేసింది, ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి భారతదేశంలో అని చెప్పేసి. అలాంటి సైమన్ కమిషన్కి అంబేడ్కర్ 1924 ఏర్పరిచిన బహిష్కృత హితకారిణి సభ ఏదైతే ఉందో ఆ సంస్థ తరపుననే దళితుల హక్కులను ప్రస్తావించాడు. ఎందుకంటే దళితులకు హక్కులను మీరు కేటాయించండి అని. అలా దళితుల హక్కులపై పోరాటం జరిగింది. దీంతోపాటు అంబేడ్కర్ చాలా రచనలు రాశాడు. అందులో ముఖ్యంగా అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, హూవర్ అంటచబుల్స్, స్టేట్ అండ్ మైనారిటీస్, బుద్ధా అండ్ హిస్ ధర్మ, ఇలాంటి పుస్తకాలు ఎన్నో రాశాడు. దాదాపు దళితుల హక్కులపైన ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. మరియు 1927 అంబేడ్కర్ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కుల వ్యవస్థ అనేది ప్రబలుతున్న రోజులు కాబట్టి అలాంటి సమయంలో కుల వ్యవస్థకే ప్రామాణికమైన పుస్తకం మనుస్మృతి. ఈ మనుస్మృతిని దాదాపు బ్రాహ్మణ ఆధిక్యం ఉన్న భారతదేశంలో మనుస్మృతి బ్రాహ్మణులకు ఆధిపత్యం ఇస్తుంది. అలాంటి మనుస్మృతిని కుల వ్యవస్థను గురించి ప్రస్తావించి ఈరోజు దళిత వర్గాలు అని చెప్పేసి వేరు చేస్తూ వాళ్ళని వివక్షకు గురి చేసిన కారణమైన పుస్తకాన్ని 1927 కాల్చిపారేశాడు, దహనం చేసేశాడు. మరియు 1927 మోస్ట్ ఇంపార్టెంట్ మహద్ నీటి పోరాటం ఏ సంవత్సరంలో జరిగిందనే కాంపిటేటివ్ అభ్యర్థులకు చాలా బిట్స్ వస్తాయి. మహద్ నీటి పోరాటం, మహద్ ఏంటంటే బాంబేకి సమీపంలో ఉన్న మహద్ అనే ఒక చెరువు. ఈ చెరువుకు సంబంధించి అంబేడ్కర్ పోరాటం ఎలా సాగింది అంటే, అంబేడ్కర్ ఉన్న ఆ రోజుల్లో, ఇందాకే మీకు చెప్పాను, బాల్యంలో అంబేడ్కర్ నీరు తాగడానికి, స్కూల్లో నీళ్లు తాగడానికి కులాయి కూడా దళితులు బహుజనులు ముట్టకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. దళితులపైన ఆ రోజు ఉన్న నిబంధనలు ఏంటంటే, అందరితో కలిసి కూర్చోకూడదు, పంక్తి భోజనం బంతి భోజనం చేయకూడదు, మరియు అందరితో సరి సమానంగా వారు కూర్చోకూడదు. అలా దేవాలయ ప్రవేశం వారికి నిరాకరించారు, దేవాలయాలకు వారు వెళ్ళకూడదు, ఆ దేవాలయ ప్రాంతాలన్నీ కూడా మలినం అవుతాయని చెప్పేసి అపవాదులు వేశారు. మరియు అందరూ వాడే చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువుల్లో వాటి నీటిని తాకనిచ్చేవారు కూడా కాదు. ఇలాంటి ఆంక్షలు ఉన్న రోజుల్లో 1927 మహద్ నీటి పోరాటం అంబేడ్కర్ జీవిత చరిత్రలోనే అద్భుతం. ఇదేంటంటే దాదాపు 15,000 మంది దళితులను తనతో పాటు సహచరులను అందరినీ కలిపి మహద్ నీటి చెరువులోకి వెళ్ళి స్నానం చేశారు అంబేడ్కర్. ఏంటంటే చాలా ఆంక్షలు ఉండేవి ఈ చెరువు పైన. ఎవరు కూడా తాకనిచ్చేవారు, ఆ నీటిని చూడనిచ్చేవాళ్ళు కూడా కాదు. అగ్రకులాల వారికి సంబంధించిన ఈ చెరువులో దాదాపు 15,000 మందిని కలుపుకొని అంబేడ్కర్ ఏకదాటి ఆ చెరువులో దునికి స్నానం చేయడం జరిగింది. మరియు 1930 కాలారాం అనే ఒక గుడి నాసిక్ పరివాహిక ప్రాంతంలో ఉంటుంది. కాలారాం అనే ఒక గుడిలో దాదాపు 3,000 మంది అనుచరులను వెంటేసుకొని గర్భగుడిలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకు మరి గుళ్ళోకి వెళ్ళాడు అంబేడ్కర్? దేవాలయ ఉద్యమానికి వచ్చింది. ఏంటంటే ఆ రోజుల్లో
దళితులు ఎవరు కూడా దేవుని దర్శనం చేసుకోకూడదు, అగ్రకులాలకు వాళ్ళకు మాత్రమే సంబంధించిన వాడు దేవుడు అనే ఆంక్షలు ఉండేవి. అలాంటి సమయంలో దేవాలయ ప్రవేశాన్ని మాకు ఎందుకు నిరాకరిస్తారు, మాకు కూడా దేవాలయ ప్రవేశం కల్పించాల్సిందే అని ఉద్యమంలో భాగంగా ఈ కాలారాం దేవాలయంలోకి దాదాపు కొన్ని వేల మంది సహచరులతో అంబేద్కర్ గర్భగుళ్ళోకి వెళ్ళాడు. అలా దేవాలయ ప్రవేశాలు కూడా కల్పించాడు. ఆ రకంగా దాదాపు దళితులందరి కోసం పోరాడాడు. మరియు 1932 ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ప్రారంభించాడు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఇవి రెండు కూడా రాజకీయ పార్టీలు. ఎందుకు వీటిని ఏర్పాటు చేశాడంటే రాజ్యాంగ అధికారం ద్వారానే, రాజకీయ అధికారం ద్వారానే సమాజంలో ఉన్న అసమానతలన్నింటినీ కూడా రూపమార్పే అధికారం అనేది మనకు ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా రాజకీయాల బాట పట్టాలి అని చెప్పేసి రాజకీయ పార్టీలను కూడా ప్రారంభించారు. అందుకోసం దళితులందరికీ కూడా సంఘటితపరిచాడు. మూడు మార్గాలు చెప్పాడు: విద్య, పోరాటాలు, వ్యవస్థీకరణ. ప్రతి ఒక్కరికి కూడా విద్యను కేటాయించాలి. దళితుల వారిలో ఎందుకు ఈ అనగారినతనం ఉంది అంటే వారు విద్య రేట్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి అందరికీ విద్యను కల్పించాలి. అందులో భాగంగానే 1945 ఆ సమయంలో అంబేద్కర్ కొన్ని పాఠశాలను ఏర్పాటు చేశాడు. పిఈఎస్, పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, అంటే దళితుల కోసం విద్యను ఏర్పాటు చేయడానికి, విద్యను కల్పించడానికి, విద్యా ప్రోత్సాహం ఇవ్వడానికి అంబేద్కర్ ఏర్పాటు చేసిన పాఠశాలలు. మరియు పోరాటం, సమాజంలో ఉన్న అవినీతిని, అసమానతలు ప్రశ్నించాలి, దానికోసం పోరాటాలు చేయాలి. వారందరినీ కూడా వ్యవస్థీకరణ, మార్పు చెందించాలి అని చెప్పేసి మూడు విధానాలు ఏర్పాటు చేశాడు. అలా పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు ప్రారంభించారు అంటాడు అంబేద్కర్. దాంతోపాటు అంబేద్కర్ చాలా కావ్యాలు మరియు పత్రికలు రాశాడు. జనత, ప్రబుద్ధ భారత్, హితకారిణి, మూకా నాయక్. ఏ పత్రికలు రాసినా, ఏ నవలు రాసినా, ఏ కావ్యాలు రాసినా కూడా అందులో ప్రధానంగా చర్చించేది దళితులపై హక్కుల గురించే. అలా దళితులకు సంబంధించి చాలా హక్కుల విషయంలో పోరాడాడు. మరియు మోస్ట్ ఇంపార్టెంట్, దళితులకి జాయింట్ ఎలక్షన్ విధానం కల్పించాలి. జాయింట్ ఎలక్షన్ విధానం అంటే దళితులకి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కేటాయించాలి ప్రతి నియోజకవర్గంలో అని చెప్పేసి దళితులకి రాజ్యాంగ అధికారం, రాజకీయ అధికారం కల్పించాలని ఒక సంకల్పంతో 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే, దాదాపు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారత ప్రముఖుడు అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అటెండ్ అయ్యాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్. అందులో ముఖ్యంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు సంబంధించి జాయింట్ ఎలక్షన్ పద్ధతిని ప్రతిపాదించాడు. జాయింట్ ఎలక్షన్ పద్ధతి దీనికి సంబంధించి 1932 ఆగస్టులో కమ్యూనల్ అవార్డు పేరుతో జాయింట్ ఎలక్షన్ పద్ధతికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. కానీ దీనికి గాంధీజీ వ్యతిరేకించాడు. కారణం ఏంటంటే హిందూ మతం విడిపోతుంది అని చెప్పేసి కొన్ని సిద్ధాంతాలు చెప్పాడు. దీనికి నిరసనగా ఎరవాడ జైలులో ఆమర నిరాహార దీక్ష చేశాడు. గాంధీజీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది అనే పరిస్థితిలో అంబేద్కర్ గాంధీజీ దగ్గరికి వెళ్ళి పూనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. పూనా ఒప్పందం మోస్ట్ ఇంపార్టెంట్. పూనా ఒప్పందం ఎవరెవరికి మధ్యలో జరిగింది? అంబేద్కర్కి, గాంధీకి జరిగింది. ఈ ఒప్పందంలో జరిగింది ఏంటంటే జాయింట్ ఎలక్షన్ పద్ధతి అనేది అంబేద్కర్ వెనక్కి తీసుకోవాలి, తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ గాంధీజీ ఆరోగ్యాన్ని చూడడం జరిగింది. అలా దళితుల కోసం పోరాడిన అద్భుతమైన నాయకుడు, రాజకీయ అధికారం కోసం కూడా పోరాడాడు. జాయింట్ ఎలక్షన్ పద్ధతిని కూడా బ్రిటిష్ వాళ్ళ నుండి పోరాడి తెచ్చుకున్నాడు. కానీ అనుకోని కారణాల ద్వారా ఇది అమల్లోకి రాకుండా పోయింది. అలా దాదాపు గాంధీజీకి అంబేద్కర్కి కూడా చాలా, అంటే కొన్ని పుస్తకాల్లో ఉండేది ఏంటంటే గాంధీజీకి అంబేద్కర్కి కూడా భేదాభిప్రాయాలు ఉండేవి. గాంధీజీ వారిని ఒక పదం హరిజనులు అనే పదము అంబేద్కర్కి కోపం తీసుకొచ్చింది. ఎందుకంటే హరిజనులు అనే పదాన్ని వాడకూడదు, ఎందుకంటే హరిజనులు అనే పదానికి రకరకాల అర్థాన్ని చెప్పాడు అంబేద్కర్. ఈ మాట చాలా తప్పు మాట, వాడకూడదు అని చెప్పేసి
గాంధీజీ ఈ మాటను వెనక్కి కూడా తీసుకున్నాడు. చాలా విషయాలు విధానపరమైన నిర్ణయాల్లో గాంధీజీకి అంబేద్కర్కి పడకపోయేది. మరియు దాదాపు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ అయ్యారన్నాను. ఎక్కడ చూసినా, ఏ ప్రసంగం చేసినా, ఏ వాక్యం రాసినా దళితుల హక్కులపైన పోరాడాడు. దళితులకి అసమానతలు అనే ఒక వల నుండి బయటికి తీసుకొచ్చాడు. మరియు హిందూ కోడ్ బిల్ హిందూ మతం అంతా కూడా కులము ఉపకులాలతో నిండుకొని ఉంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచార సాంప్రదాయాలు, అందరికీ కూడా ఒకే రకమైన శిక్షాస్మృతి, ఒకే రకమైన విధానాలు ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం, హిందూ కోడ్ బిల్ని కూడా తీసుకురావడం జరిగింది. తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి అంబేద్కర్, ఒక విషయం మర్చిపోయాను మీకు, అంబేద్కర్ భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉంటూ హిందూ కోడ్ బిల్ని తీసుకురావాలనుకున్నాడు. కుల వ్యవస్థ అనేది ప్రబలంగా ఉన్న ఏదైతే ఉందో భారత సమాజంలో, హిందూ కోడ్ బిల్తో దాని సమాధానం చెప్పాలి అని హిందూ కోడ్ బిల్ తీసుకురావాలనుకున్నాడు. కానీ నెహ్రూ యొక్క సహాయ నిరాకరణ ద్వారా హిందూ కోడ్ బిల్ అమల్లోకి రాలేదని అంబేద్కర్ అర్థం చేసుకున్నాడు. దానికి ప్రతి ఫలంగా అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రిగా కూడా రాజీనామా చేయడం జరిగింది. అలా రాజీనామా చేసి సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలి అనుకున్నాడు, రిపబ్లికన్ పార్టీ. ఆ రిపబ్లికన్ పార్టీ పెట్టుకోవాలనే సమయంలోనే ఆ అంబేద్కర్ స్వర్గస్థులయ్యారు. తన యొక్క ఆలోచనల ఆధారంగా అంబేద్కర్ చనిపోయిన తర్వాత రిపబ్లికన్ పార్టీని తన యొక్క అనుచరులు ప్రారంభించారు. అలా 1956 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ గారు స్వర్గస్థులయ్యారు. బ్రతికున్నంత కాలం దళిత వర్గాల కోసం పోరాడాడు, మరియు దాంతోపాటు స్త్రీల కోసం పోరాడాడు, మరియు మైనార్టీల కోసం పోరాడు. ఈరోజు లౌకిక తత్వం భారతదేశంలో ఒక బేసిక్ స్ట్రక్చర్, ఒక మౌలిక స్వరూపం, రాజ్యాంగంలో మౌలిక స్వరూపంలో లౌకికత్వం అనేది మౌలిక నిర్మాణం. అలాంటి లౌకికత, మైనారిటీల కోసం పోరాడాడు, మహిళల కోసం సమాన అవకాశాలు పోరాడాడు. ఇవన్నీ కూడా అంబేద్కర్ జీవితాంతం కూడా ఒక యోధుల్లో పోరాడాడు. అందుకే ఈరోజు అంబేద్కర్ చాలామంది కొలుస్తున్నారు. మరి అంబేద్కర్ యొక్క రాజ్యాంగ పాత్ర ఏంటి, ఏ రకంగా పనిచేసింది, మహిళలు మరియు మైనారిటీలకు తనిచ్చిన హక్కులేంటి, అదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.